సో ఈ వినాయకుడు అనేది మనకి జూబ్లీస్లో 2 నెంబర్ 10కి బుక్ అయింది గణపతి ఇప్పుడే. సో వాళ్ళ యూత్ అసోసియేషన్ కంప్లీట్గా ఒకసారి మనం వీడియో తీసుకుందాం. సో భయ ఇవ్వాలని మనం రమ్మనవా ठीक है. मैं मेन है क्योंकि उसका उसका स्लोप देखो, इसका स्लोप देखो, बाहर जा रहा है. मेन है क्योंकि ये नहीं करे तो ये अच्छा नहीं दिखेगा मूर्ति. हाँ आप याद रख लो, ये नहीं तो लिख लो यहाँ पर कुछ होना बोले तो आपको याद होगा, फिर भी कुछ लिख लो. ये मेन है. बिल नंबर है सर. सो ये बिल नंबर कंप्लीट का भैया वाले इस्तारु. बारह उधर भी जाके मिल गया, वो एक बार पूजा में जाके आया ना, रमजान के दिन बुलाया ना. रे इतना किट्टू ओ थोड़ा क्रॉस में आ गया ना, वो रंग उधर दे दिया है, बीच में आना था. नहीं बीच में नहीं, क्रॉस भी होता है को ऐसा. ये इसको सेटिंग से कराया ना. हाँ वो नहीं आता ना, गुड़ देखो. जय गणेश. जय बोलो गणेश. యాన వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఈ వినాయకుడు కంప్లీట్గా. సో మళ్ళీ ఒకసారి పెడదాం, మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత నేనే పెడతాను యూట్యూబ్లో. జబలో గణేష్ మహారాజ్కి ఉంది కదా భయ్యా. జయబలో గణేష్ మహారాజ్కి జై. హరే కృష్ణ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. సో ఫ్రెండ్స్ ఇది కూడా బుక్ అయిపోయింది అంట. శివుడు నంది మోడల్ వచ్చేసి కంప్లీట్ ఈవినింగ్ మోడల్ పైన త్రిశూలం వస్తుంది. ఇక్కడ శివుడు వచ్చేసి పక్కకి, లెఫ్ట్ సైడ్లో మనకి వినాయకుడు అనేది ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంది. సో మొత్తం కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మీ అందరికీ. సో ఇదొక మోడల్ అండి కంప్లీట్గా. సో మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో మన తొండం చుట్టుకొని ఉంటుంది, దాని మీద ఒక బండరావతుల మీద మన ఎలక స్వామి వారు అయితే కూర్చుంటారు, ఒక యూనిక్ ప్యాటర్న్. ఇది వచ్చేసి హనుమాన్జీ, ఇది బజరంగబలి మన గద్ద పట్టుకుంటే దాని మీద వచ్చేసి మనకి రాముడు అయితే మోడల్ ప్యాటర్న్ ఉంది, చాలా వెరైటీగా ఉంది. రెండు జెండలు అయితే వచ్చాయి దీనికి, ఈ విగ్రహానికి. సో ఇది వచ్చేసి మనకి చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. ఇది కంప్లీట్గా హంస వస్తుంది, చెట్ల మీద కూర్చొని హంస మోడల్ అనేది వస్తుంది. మీకు పత్తిలు కావాలంటే పత్త కూడా పెడతారంట వీళ్ళు. చాలా వచ్చాయి, నీట్గా వచ్చింది. ఇది కూడా ఒక బంటరాతుల మీద కూర్చున్నట్టుగా ఉంది సిట్టింగ్ పొజిషన్ గణేశుడు. సో ఇంకో వినాయకుడు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో రాముడు అయితే వచ్చిండండి. సో ఇంకొక వచ్చేసి లీఫ్ పత్త మోడల్ అయితే వస్తుంది. వినాయకుడు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే ఇస్తున్నాడు, చాలా వెరైటీగా ఉంది ఇది కూడా వినాయకుడు. సో పత్త మోడల్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి శంకరుడు పార్వతి అనే హెడ్ ఒక హెడ్ రూపంలో అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పార్వతీదేవి, రైట్ సైడ్లో వచ్చేసి శివుడు మోడల్ అయితే ఉంది. సో ఇంకో మోడల్ వచ్చేసి ఇది మనకి చేతి మీద కంప్లీట్గా మనకి శివుడు అంట, శివుని చెయ్యి, ఆ చేయి మీద ఒక ఫ్లవర్ పట్టుకుని ఉంటాడంట, దాని మీద మనకి భుజ వినాయకుడు అయితే కూర్చున్నాడు కంప్లీట్గా. ఇది కూడా యూనిక్ ప్యాటర్న్ అండి కంప్లీట్గా. సో ఒక చేతి మీద ఫ్లవర్, ఫ్లవర్ మీద మనకి వినాయకుడు అంటే సిట్టింగ్ పొజిషన్ ఇస్తున్నాడు కంప్లీట్గా. ఇది కూడా బుక్ అయిపోయిందని చెప్పారు. సో ఇది వచ్చేసి బ్యాక్గ్రాప్ వచ్చేసి మనకి మొత్తం లీఫ్ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్గా, పత్తే మోడల్ అనేది. సో ఇది ఇంకొక మోడల్ అండి. సో కంప్లీట్గా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చి తక్కి వచ్చింది, మిడిల్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, పైన వచ్చేసి శివుని రూపం అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ మనకి ఒక హాఫ్ సైడ్ మొత్తం శివుని రూపం అయితే వచ్చింది, పైన పార్వతి గంగమాత దేవత ఉన్నది. సో త్రిశూలం కూడా ఉంది కంప్లీట్గా. ఇది కూడా ఒక యూనిక్ ప్యాటర్న్ అండి. సో
సో ఇవన్నీ కొద్దిగా కలరింగ్ అనేది ఇంకో కొద్దిగా బాకీ ఉంది. సో మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ చూపిస్తాను కంప్లీట్గా గణేషులు అనేది. సో మనకి ఎలా వస్తున్నాయి ప్యాటర్న్స్, ఎలా డిజైన్స్ వస్తున్నాయి అనేది కూడా నేను చూపిస్తాను కంప్లీట్గా. యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి, ఇవి దాదాపుగా 6 to 8 feet మధ్యలో అయితే ఉన్నాయి. మనకి వెరైటీగా ఈసారి వచ్చేసి శేషనాగు వచ్చేసి మిడిల్లో వచ్చేసి కంప్లీట్గా పగడి మోడల్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మట్టి వినాయకుల్లో. సో ఇదొక యూనిక్ ప్యాటర్న్. సో పార్వతీదేవి స్టైల్లో అయితే మనకు వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, చిన్నగా పార్వతీదేవత అయితే వస్తుందంట ఇక్కడ. సో ఇదొకటి యూనిక్ ప్యాటర్న్ అండి కంప్లీట్గా. ఇది వచ్చేసి మనకి సింపుల్ మోడల్, ఇది ఓన్లీ సింపుల్గా కూర్చొని ఉన్న స్వామివారు ఉన్నారు. సో ఇది వచ్చేసి పగడి మోడల్ కంప్లీట్గా ఇట్లా లైన్గా చూపిస్తాను చూడండి. మనకి చిన్న వినాయకుడు వస్తుంది, సో పెద్ద వినాయకుడు కూడా వస్తుంది. కంప్లీట్గా లంబోదర్ అనే స్టైల్లో ఉన్నది ఈ గణేషుడు. ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇదొకటి డిఫరెంట్, మనకి కింద శివలింగం వస్తుంది. సో మిడిల్లో వచ్చి చిన్న వినాయకుడు ఉంటుంది, చెట్టు మీద రెండు ఎలుకలు కంప్లీట్గా ఎలుకలు ఉంటున్నాయి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అని. సో ఇది వచ్చేసి పికాక్ మోడల్ వస్తుంది కంప్లీట్గా. అంశ అనేది పికాక్ స్టైల్లో వచ్చింది కంప్లీట్గా. పైన ఛత్రి మీద కూర్చున్నట్టు ఉంటాడు చెట్టు మీద. సో ఇదొక ప్యాటర్న్ వచ్చేసి మనకి పికాక్ అయితే వస్తుంది కింద. రైట్ సైడ్లో పికాక్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో మనకి గణేషుడు స్వామివారు మిడిల్లో సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది. ఇదొకటి వెరైటీ ప్యాటర్న్ కంప్లీట్గా. మనకి నెమ్లీలి అనే ప్యాటర్న్ వస్తుంది, పైన వచ్చేసి శివుని రూపంలో అయితే ఉంటుంది మిడిల్లో వచ్చేసి పైన. సో ఇది ఎలుక స్వామివారు. సో ఇదొక ఫ్రెండ్స్, ఇదొక చిన్న వినాయకుడు అండి కంప్లీట్గా. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి శేషనాగుల స్టైల్లో ఉంటుంది కంప్లీట్. 5 సర్పాలతోనైతే ఉంటుంది వినాయకుడు. సో ఇదొకటి మనకి అమ్మవారు వచ్చేసి మన పాములకి వెళ్ళైతే అమ్మవారు వెళ్తున్నట్టుగా రూపం అయితే ఇచ్చారు కళాకారులు. చాలా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు వచ్చేసి 15 మంది స్టాఫ్ అయితే ఉంటుండ్రంట. దాదాపుగా వీళ్ళు ఒక వారంలో మొత్తం క్లియర్ చేసి పెట్టిస్తా అని చెప్పారు. సో మళ్ళీ అదొక వీడియో కూడా చూపిస్తాను. సో ఇది ఒక ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా యూనిక్ ప్యాటర్న్ అండి. ఇదొకటి ఒక మన 6 feet అయితే ఉంటుంది వినాయకుడు అనేది. సో 2 అంశాల మోడల్తోనే ఉంటుంది రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి. సో ఇదొక మోడల్ వచ్చేసి మనకి పగడి మోడల్ వచ్చింది కంప్లీట్గా. కంప్లీట్ పగడి డిజైన్ అనేది ఉంది ఇక్కడ కూడా. సో ఇది కూడా మనకి ఛత్రి మోడల్లో ఉంటుంది, చెట్టు మీద సైడ్లో మిడిల్లో కూర్చున్న వినాయకుడు లాగా ఉంటుండు. ఇదొకటి ప్యాటర్న్. సో ఈ మోడల్ వచ్చేసి కూడా సింపుల్గా యూనిక్గా ఉంటుంది ఈ ప్యాటర్న్ కూడా. కావా ఏ కలరింగ్ కబో జాతా భయ్యా, అవి 2 దిన్ బాకీ హే, 3 దిన్ కైకు పానీ డాల్ రే,